వెల్కమ్ టు ది రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఇప్పుడు సింగిల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్లో మనము బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం డై మార్చుకొని సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. బఫే ప్లేట్స్ అంటే మందం ప్లేట్, లవ్ ప్లేట్, దొడ్డు ప్లేట్ వారి వారి ప్రాంతాల పేర్లు బట్టి పిలుస్తారు కాబట్టి బఫే ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సిట్టింగ్ ప్లేట్స్ అంటే కంచాల ప్లేట్స్, సన్న ప్లేట్స్, టేబుల్ ఫుట్ పలసడి పదల ప్లేట్ తయారు చేసుకోవచ్చు. ఈ దీనికి వచ్చే మోటార్ 1 HP, ఈ సింగిల్ డై మిషన్లో 1 HP మోటార్ ఉంటుంది. మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏంటంటే, ఇంట్లో మనం డొమెస్టిక్ ఇంటి కరెంట్ని వాడుతూ ఉంటే దాని అదే దాన్ని మనం కేటగిరీలో మాత్రం కంపల్సరీగా చేసుకోవాలను. సో మీకు విలువైన సమాచారం ఏంటంటే, మీకు చివరి వరకు వీడియో చూడండి, మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన గంట సింబల్ ఉంటుంది, గంట సింబల్ మీరు క్లిక్ చేయడం వల్ల మీకు మేము అందించే ప్రతిరోజు మోర్ వీడియోస్ అప్డేట్ మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతుంది. మా దగ్గర ఈ సింగిల్ డై మిషన్తో పాటు డబుల్ డై సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అందుబాటులో ఉంటాయి. ఇంకొకటి ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఫుల్ ఆటోమేటిక్ పేపర్ ప్లేట్ మిషన్ ఓన్లీ సిట్టింగ్ ప్లేట్స్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. అట్ ద సేమ్ టైం ఆల్ టైప్ ఆఫ్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, ఆల్ ఇన్ వన్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్, మల్టీపర్పస్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా మీకు తదుపరి వీడియోలో రా మెటీరియల్ షీట్ ఎంత పడతాయి, దాని కాస్ట్ ఎంత ఉంటాయి, దాన్ని ఎలా అమ్ముకోవచ్చు, ఎవరికి అమ్ముకోవచ్చు, ఎందుకు అమ్ముకోవచ్చు అనేసి మీకు తదుపరి వీడియోలో మీకు క్లియర్గా వృత్తంగా చూడండి. చివరి వరకు చూసి మీరు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కూడా నొక్కండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసమై బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ధన్యవాదాలు. ఈ మిషన్ అనేటివి చూడచ్చు. సో బఫే ప్లేట్ ఏ విధంగా ఉంటే, బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ ఈ విధంగా ఉంటుంది. ఈ బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ మీకు 12x12 ప్లేట్, 12x12 ఉంది తయారైన ప్లేట్. మీకు రా మెటీరియల్ షీట్ అయితే 13x13. బాగా ముఖ్యమైన విషయం ఏంటంటే, రా మెటీరియల్ షీట్ మనకి 1.30 పైసలు పడితే, ఉదాహరణకి 1.30 పైసలు పడితే మనం ఫ్యాక్టరీ నుంచి రా మెటీరియల్ షీట్ ఇంటికి తీసుకోవడం 5 పైసలు ట్రాన్స్పోర్ట్ బిల్లు, ప్లేట్ తయారవడానికి మీకు 5 పైసలు పవర్ బిల్లు, అంటే 1.40 పైసలు ప్లేట్ తయారవుతుంది. 1.40 పైసలు ప్లేట్ తయారవుతే మనం అమ్ముకోవడానికి మనం 1.50 పైసల నుంచి 1.60 పైసలు 1.65 పైసలు మనం హోల్సేల్గా మార్కెట్ డిమాండ్ బట్టి కొన్ని ఏరియాలలో 5 పైసలు ప్లేట్ మీద 5 పైసలు 10 పైసలు మార్జిన్ పెట్టుకుని డైలీ వర్క్ సంపాదించడం, డైలీ మార్కెట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో మనము 1-2 పైసలు తక్కువ చేసుకుని నష్టపోకుండా మనకు డైలీ వర్క్ కావాలి, రోజు బిజినెస్ కావాలనుకుంటే మనం ఎంత తక్కువ మార్జిన్ పెట్టుకుని అంత డైలీ మనకు ప్రతి 360 రోజులు బిజినెస్ జరగాలంటే మార్కెట్లో బఫే ప్లేట్ అయినా మీకు సిట్టింగ్ ప్లేట్ అయినా మీకు వచ్చే లాభాలు ఎంత ఉంటాయంటే, ప్లేట్ మీద మినిమం 10-15 పైసలు కంపల్సరీగా ఉంటుంది. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదములు. మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసమై బెల్ ఐకాన్ గంట సింబల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరూ ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. జై హింద్.